महम्मारी तो దేశమంతట కూడాను అలమటిస్తున్నటువంటి ఎంతో మంది ప్రజలు ఇబ్బందులతో పాటు ఈ రోజు అందులో ముఖ్యంగా ఇబ్బందులు పడుతున్నటువంటి మరొక జీవన విధానం ఏంటంటే కళాకారులు కళాకారుల పరిస్థితి ఎలా ఉంటుందంటే ఎప్పుడు ఏ పండగ వచ్చినా సరే ఏ రకమైనటువంటి దైవ సంబంధించినటువంటి తిథులు వచ్చినా సరే ఆ తిథి కోసం అతిథిగా ఆలోచిస్తున్నటువంటి గొప్ప వ్యక్తుల్లో కళాకారులు ఒకరు ఎందుచేత అంటే ఒక శ్రీరామనవమి ఉత్సవం వచ్చిందంటే 9 రోజుల పాటు నాకు ఉపాధి దొరుకుతుంది 9 రోజుల పాటు ఏ రామ మందిరంలో ఏ ఆంజనేయ స్వామి దేవాలయంలో మా కళని వాళ్ళు వినియోగించుకుంటూ మాకు పారితోషికాన్ని ఇస్తూ మా జీవన భృతిని కలుగుతుంది అనే భావనతో ఉన్నటువంటి ముఖ్యమైన ఉద్దేశకులు ఎవరంటే కళాకారులు వారి వారి యొక్క కళా నైపుణ్యతని ప్రదర్శిస్తూ కేవలం మరొక ప్రపంచం తెలియకుండా మా విద్యని 10 మందికి అందించి వాళ్ళకి ఆనందం చేసి ఆ చప్పట్ల యొక్క వినికిడితో వాళ్ళు ఇచ్చినటువంటి పారితోషికంతో మాత్రమే జీవన విధానాన్ని నడిపించినటువంటి వ్యక్తుల్లో కళాకారులు ఒకరు అలాంటి కళాకారులు మా శ్రీకాకుళం జిల్లాలో ఎంతో నైపుణ్యంతో ఉన్నటువంటి కళాకారులు ఈ రోజు ఆర్థికమైన స్తోమత లేక రోడ్డును పడుతున్నారు ఇబ్బందులు అనుభవిస్తున్నారు ఈ యొక్క లాక్డౌన్ సమయంలో అయితే వీళ్ళని ఇలాంటి సమయంలో ప్రభుత్వం వారు ప్రత్యేకించి వాళ్ళని ఆదుకోవాల్సిన పరిస్థితి ఎంతైనా ఉందని శ్రీ కచ్చపి కళాక్షేత్రం కమిటీ సభ్యులందరూ కూడా ఈరోజు కొంతమంది కళాకారులకి సహాయ సహకారం మాకు తోచిన విధంగా అందరినీ ఎప్పుడు అదే చెప్తుంటాం అందరినీ బాగు చేసేలేం కానీ కొంతమందికైనా సరే ప్రఖ్యాతి విద్వాంసులు ఉండి వాళ్ళ ఆర్థిక స్తోమతతో ఇబ్బంది పడుతున్నటువంటి ఆ కళాకారులు వాళ్ళ యొక్క సేవలు అలాగే బాగున్నప్పుడు మేమందరం సాటి మృదంగ కళాకారులుగా శ్రీ కచ్చపి కళాక్షేత్రం అనే వ్యవస్థాపన చేయడానికి ముఖ్యమైన కారణం కూడాను మా కళాకారులకు ఒక కళా వేదిక అవుతుంది మా చేతితో మా విద్యలు మేమే ప్రదర్శించుకుంటూ మేము ఒకరికొకరికి పారితోషికాన్ని ఇచ్చుకుంటూ మాలో మా అభినందన అభిమానియం ఆత్మీయత భావాన్ని పెంపొందించడానికి శ్రీకాకుళం జిల్లాలో శ్రీ కచ్చపి కళాక్షేత్రం అని మేము ఇది ఆర్గనైజ్ చేస్తున్నాం అంతే సమయంలో ఎప్పుడో బాగున్నప్పుడు చక్కగా కళా నైపుణ్యంతో చప్పట్లు కొట్టుకొని మెమోంటోలు ఇచ్చుకోవడం కాకుండా ఇలాంటి ఈ ఉపద్రవమైన పరిస్థితుల్లో ఈ ఆర్థికం లేనటువంటి ఇబ్బందుల్లో ఈ లాక్డౌన్ సమయంలో ఒకరికొకరు ఏ రకంగా కష్టాన్ని పంచుకున్నాము అంది కూడా ఒక వాస్తవం ఉంది కనుక అలాంటి ఇవాళ శ్రీకాకుళం జిల్లాలో ఈ యొక్క ప్రదేశం పాజులుబాగుపేట ఈ యొక్క ఏరియాలో నివాసం ఉంటున్నటువంటి మా శంకర్ గారు చాలా అద్భుతమైనటువంటి తబలా నైపుణ్యత వ్యక్తి అతనికి ఈ యొక్క ఆర్థికమైన సమస్యతో ఇబ్బంది పడుతున్నారు నిన్న ఫోన్ చేశాం ఫోన్ చేసి వారికి కొంతవరకైనా సరే రేషన్ ఇంటికి కావాల్సినటువంటి రేషన్ అలాగే కొంత పారితోషికాన్ని వాళ్ళకి ఇస్తూ ఇలాగే ఒక 50 కుటుంబాలకి శ్రీ కచ్చపి కళాక్షేత్రం ఈ యొక్క లాక్డౌన్ సమయంలో చేయడానికి ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఈ కళాకారులు కొందరికి ఈ రేషన్ ఇచ్చి కనీసం కొన్ని రోజులైనా సరే ఈ లాక్డౌను ఎందుకంటే రాను రాను లాక్డౌన్ పెరుగుతున్న కొద్దీ వారి గుండెల్లో ఇబ్బందులు కూడా అలాగే ఆ విధంగా ఇబ్బంది ఎందుకంటే ప్రోగ్రామ్స్ లేవు ఈ దీని లాక్డౌన్ విరమించిన తర్వాత కూడాను మా పరిస్థితులు ఏంటనే భయంతో కూడా వాళ్ళు ఇవాళ వ్యక్తపరుస్తున్నారు దయచేసి గవర్నమెంటు అందరూ కూడాను ఆల్రెడీ కేంద్ర ప్రభుత్వం వారు కొంతమందికి ఈ కళాకారులకి ఒక వెబ్సైట్ను ఓపెన్ చేసి ఏ విధంగా తోచుదామని ఒక మెసేజ్ని పంపించారు కానీ పేద కళాకారులు అంటేనే స్మార్ట్ ఫోన్లు గట్రా వాడేవాళ్ళు పేద కళాకారులు ఎలాగవుతారండి కాబట్టి వాళ్ళకి అలాంటి ఫోన్లు ఉండవు ఏ రకమైనటువంటి ఇబ్బందులతో ఉంటారు కాబట్టి వాళ్ళకి ఏ మెసేజ్లు తెలియవు కాబట్టి ఏపీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆశీర్వచనంతో ఇప్పుడు కొంత విధంగా ఈ యొక్క 1000 రూపాయలని అలాగే ఇంటికి రేషన్ అని బియ్యం అని పంపిస్తున్నారు అంతేకాకుండా ప్రత్యేకించి కళాకారుల మీద దృష్టి పెట్టి వాళ్ళకి పూర్తిగా ఎందుకంటే ఏ ఆస్తులు లేవు వాళ్ళ ఆస్తి అంతా కూడా ఆ యొక్క ఇన్స్ట్రుమెంట్ మాత్రమే వాళ్ళ గాత్రం మాత్రమే వాళ్ళు చేస్తున్నటువంటి ఆస్తి అంతా కూడా తెల్లవారు లేచి ఆ యొక్క విద్యని మాత్రమే నమ్ముకొని బతుకుతున్నటువంటి ఆ యొక్క కళాకారుల్ని ప్రభుత్వం వారు మా గవర్నమెంట్ అయినటువంటి మా జగన్మోహన్ రెడ్డి గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు వార్తంకి ఈ మెసేజ్ అందాలనే సంకల్పంతో మేము కళాకారులందరం కూడా ఒక సాటి మృదంగిష్టిగా నేను కోరుకుంటూ నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను ఇవాళ మా శంకర్ గారు 2 ముక్కలు వాయిస్తారు అతని యొక్క ఈ సమయంలో కూడా ఈ లాక్డౌన్ కరోనా మహమ్మారి ఎంత వేగంగా ఇది తొలగాలని ఆనందంతో 2 ముక్కలు వాయిస్తున్నారు నమస్కారం
అన్నిళ్ళు అన్ని లోపలు ఉన్నా సరే ఆ ఇన్స్ట్రుమెంట్ తీసేసరికి అవన్నీ మర్చిపోతారు వాళ్ళ యొక్క ఆహారం అన్నీ కూడాను ఆ యొక్క విద్య కాబట్టి దయచేసి ఇది దృష్టిలో పెట్టి ఇలాగే ఎంతో మంది కళాకారులకి శ్రీకాకుళం జిల్లాలో మాకు తోచిన అందరం కూడాను ఈ కళాక్షేత్రం వాళ్ళు ఎంతో మంది చేస్తున్నారు ఎంతో మంది సేవలు అందిస్తున్నారు కానీ కళాకారుల మీద కొంచెం దృష్టి పెట్టండి ఆ యొక్క బాగున్నప్పుడు వాళ్ళ యొక్క విద్యని అనుభూతి పొందినటువంటి వాళ్ళందరూ కూడా ఈ రోజు వాళ్ళ యొక్క జీవన వృత్తి ఏమిటని ఆలోచించండి వాళ్ళకు కూడా చేయూతనివ్వండి అని మరొకసారి శ్రీకాకుళం జిల్లాలో ఉన్నటువంటి పెద్దవాళ్ళందరికీ కూడా తెలియజేసుకుంటూ అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం శుభం భవతు అందరికీ నమస్కారం నా పేరు శంకరాచార్య ఈ రోజు ఈ కరోనా వైరస్ సందర్భంగా కళాకారులందరూ ఎంత ఇబ్బంది పడుతున్నారో అందరికీ తెలిసిన విషయమే లాక్డౌన్ ఎత్తేసిన తర్వాత కూడా మా తాలూకా ప్రొఫెషన్కి మరొక 3 మాసాల వరకు ఇబ్బంది కాలం ఎదురైనట్టే అలాగే ఈ కరువు రోజుల్లో కచ్చపి కళాపీఠం నుంచి కళాక్షేత్రం నుంచి అన్నయ్య శ్రీనివాసరావు గారు మా అందరికీ మేమున్నామని చేయూతనిచ్చి అండదండలిచ్చి ఒక మృదంగం ఆర్టిస్ట్గా అతను ఉంటుండి కూడా మా అందరికీ ముందు నడిపించి అతని వెనకతను ఉన్నందుకు మా అందరికీ ఎంతో ఆనందంగా ఉంది అలాగే నాలాగే దీని మీద కేవలం ఉద్దేశంతో ఉన్నవాళ్ళు చాలా బాధపడుతున్నారు ప్రభుత్వం వారు వాళ్ళందరికీ కూడా దృష్టిలో పెట్టుకొని ఏదో ఒకలాగా సహాయం చేస్తారని కోరుకుంటున్నాం.